అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి కూడా పోవచ్చు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు మాత్రం స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటే కాలభైరవ రూపం మెడలో ధరించండి. ఎటువంటి హాని అనేది మీకు తరిచెరదు, అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఈ రోజు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కూడా సఫలీకృతం అవుతారు. ఎవరైతే మరి అడ్డంకులను ఆటంకాలను ఎదుర్కొంటున్నారో వారి పనిలో అవి కూడా తొలగించబడటం సాధ్యం అవుతుంది. ఈ రోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి పరిష్కారం చేయటం వల్ల కూడా మీకు ఇంట్లో పనులు చక్కగా చకచగా జరిగిపోతాయి. ఇక ఏదన్నా అడ్డంకాలు వచ్చినా కూడా వాటంతట అవే తొలగించబడ్డం సాధ్యమవుతాయి. అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది. ఈ రోజు మీరు నల్ల మిరియాలను కనుక ఇంట్లో నాలుగు దిశల్లో కూడా మరి చిలకరించినట్లయితే కనుక మీకు చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. మీరు ఈ రోజు కృషిని పెంచుకోవాలనుకుంటారు. స్నేహితుల సలహాలతోటి నిర్ణయాలు తీసుకుంటారు. విశ్వాసాన్ని మరింత పెంచుకోవడం సాధ్యమవుతుంది. కెరీర్ పై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బంధువుల నుండి తేడాలు తొలగించబడతాయి. చాలా రోజులుగా జరుగుతున్న ఇబ్బందులు కూడా మరి అధిగమించబడతాయి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం సానుకూల ఆలోచన వల్ల ప్రయోజనం పొందగలుగుతారు. మనస్సు యొక్క ఆవేదన అనేది తొలగించడానికి సాధ్యమవుతుంది. ఈ రోజు కార్యాలయంలో సహాయం అనేది సాధ్యమవుతుంది. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన అనేది ఉంటుంది. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీ నైపుణ్యాలను పెంచడానికి కూడా ఇది మంచి సమయం. ఆస్తి సంబంధిత పనులు జరుగుతాయి. బంధువులతో తేడాలు రాకుండా అయితే చూసుకోవాలి. రాశి వారు మాత్రం వృత్తిని కొనసాగించే సమయం ప్రారంభమైంది. ప్రజలు వివాదాస్పదంగా ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. మరియు ఈ రోజు రాశి వారు మాత్రం విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. మరియు ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి. భవిష్యత్తు గురించి ఆలోచనలు కూడా ప్రారంభిస్తారు. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి పెరిగిపోతుంది. మరి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అనవసరమైన విషయాలలో ఈరోజు భార్య భర్తలు మాత్రం చర్చించకూడదు. ఇక ఈరోజు సంతానం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కెరీర్ రంగంలో పరిస్థితి అయితే మెరుగ్గా ఉంటుంది. కృషి యొక్క ఫలం కూడా సాధించబడడం సాధ్యమవుతుంది. ఆకస్మికంగా డబ్బు చేతికి అందుతుంది. ఈరోజు మరి మంచి బహుమతిని కూడా మీరు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి యొక్క సంక్షోభం ముందుకు సాగడం కోసం మీరు ఈరోజు చక్కని ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. సంబంధాలు మరియు విషయాల యొక్క వివాహం అనేది మోహం అనేది ఈరోజు కాస్త చెదిరిపోతుంది. అయితే ఈరోజు ఎవరైతే మరి పవిత్రమైనటువంటి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటారో వారికైతే ప్రేమ లభించే అవకాశాలు చాలా హెచ్చుగా అయితే మరి ఈరోజు కనిపిస్తున్నాయి. ఈరోజు పెద్దల ఆరోగ్యం విషయంలో చింతిస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. లక్కీ సంఖ్య 27 మరియు లక్కీ కలర్ అయితే మరి రేగు. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.